ఎంకట్ సంధి ఎడ్ల సంధి వాడల్లా బతుకులు ఎట్లున్నాయి అనేది పాటలుగా పల్లె పదాల మూటలుగా ఆడుకునేటోళ్ళం. ఇప్పుడు బా బతుకమ్మను మేడల బతుకమ్మను చేసింది కల్వకుంట్ల కవితక్క. ఇన్నొద్దుల తెలంగాణ బతుకమ్మ ఆడనట్టు బతుకమ్మ పండుగను ఆమే కనిపెట్టి మనకు నేర్పినట్టు బతుకులేని బతుకమ్మ పాట తీసుకొచ్చింది. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని అమ్మలక్కలందరూ పెత్రమాస పొద్దుల్లా కేసీఆర్ ఇచ్చినంత అందమైన బంగారు సీరలు కాకున్నా ఏదో వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళకు నచ్చిన సీరలు కట్టుకొని ముద్దుగా సప్పట్లు కొట్టుకుంటా ఆనాటి రాజుల కథలు అన్నదమ్ముల కథలు అక్కజనులలో ముచ్చట్లు బతుకు గాథల వెదలు సుతలు వాళ్ళ కష్టమంతా మర్చిపోయి ముద్దుగా కలం పట్టిన రచయితలై వాళ్లే కైగట్టుకుందురు పాటలు. కానీ ఇలా తెలంగాణ వచ్చినాక కవితకొచ్చి ఇక గిదా బతుకమ్మ మీకేడాడొచ్చింది బతుకమ్మ ఆటపాట అని చెప్పి ఇక వాడల్ల బతుకమ్మను మేడలకెత్తికెళ్ళింది. ఆన్నించి విదేశాలకు ఎత్తుకపోయింది. ఇక ఇప్పుడు పాటలంటే ఎట్లుండాలనో చెప్పుకుంటా బతుకమ్మ పాటను బతుకులేని పాటను చేసి ఏఆర్ రెహమాన్ దాకా తీసుకుపోయి తెలంగాణకు కాకుండా చేసింది చూడుర్రీ. అయినా కవితక్క గా మొన్న ఎంపీ నౌకరు పోయినాక బతుకమ్మ ముచ్చట ఊసేది ఇయ్యకపోతివి. మల్లమయ్య పిలిచి మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చినాక మళ్ళీప్పుడు బతుకమ్మ అని అదేదో మీ ఇంట్లో పుట్టినట్టు ఇంకా చెప్తే నువ్వే కనిపెట్టినట్టు ఆ పాటలు కూడా ఇట్లనే ఉండాలని మీ కుటుంబమే తీర్మానం చేసి తెలంగాణకు ఇచ్చినట్టు ఏంది కవితక్క ఇది అని చెప్పి అంటున్నారు తెలంగాణ జనం. ఇప్పటికే తమరు వంచుతున్న చీరలు ఎవ్వరు కూడా మీద మీద పడి కట్టుకుంటారు అని ఉరుకుతలేరు. అయినా సెవిటోని ముంగల శంఖం ఊదినట్టు తమరు చేసేది చేసుకుంటా ఊతున్నారు గాని జనాన్ని పట్టించుకోరు. కాని బతుకమ్మ పాటల జోలికొచ్చి నోరుతోటి పాడేది డీజేలతోటి ఆడించే కాడికి తీసుకొస్త్రీ. తీరా ఇప్పుడు చూస్తే ఇక అసలుకే ఇట్లా పాటల రూపంలో పరిశాన చేస్తున్నారు కవితక్క అని చెప్పి పాట శివన పట్టని తెలంగాణ పబ్లిక్ అంటున్నమాట. పెట్టేటోడు మనోడైతే కడబందులు నా కనబెడతారని ఎవరెంత మత్పరించినా ఎవరెంత ఆశ పెట్టినా ఎవ్వలెంత ఇండ్ల ముంగిలికొచ్చి వగలబడ్డా జనం ఎవ్వరి మీద పావురం ఉంటుందో వాళ్ళ వైపే ఉంటారు. ఇక మన హుజురాబాద్ లో కలం పట్టిన కైగట్టుకన్న పాటలతోటి ఈటల రాజన్న మీద అభిమానం ఎట్లా చూపిస్తుండ్రో జర మీరు చూసేయండి. అన్నా రాజన్న ఇటల రాజన్న ఆనాటి కష్టాలెవ్వన్నా నా రాజన్న ఆనాటి కన్నీళ్ళెవ్వన్నా తెలంగాణ రావన్నాని కాలేజీ పిల్లలంతా పోరాటం చేసిరన్న పోలీసు అన్నారు వచ్చి గటలతోనే కొడితే వాళ్ళ ఈ కాలు రెక్కలు విరిగాయన్నా ఇదవ కన్న పిల్లులు కట్టి ఇంటికి తీసుకొస్తే నా తల్లి జేమునమ్మ నా తల్లి జేమునమ్మ కడుపు నిండా అన్నం పెట్టి కన్నీళ్ళు రుద్దివ తల్లి. చూసిరా ఎట్లనదో పాట అదన్నట్టు ఎవరేం చెప్పినా రాజన్నే మాకు దిక్కు రాజన్నే మాకు లెక్క అని చెప్పగానే చెప్తున్నది ఈ పాటలా. ఉద్దనంగా జాతరకు పోతే ఎక్కదిగా ఏడు నెలలు పట్టిందన్నట్లు కారు పార్టీ వాళ్ళు ఎన్ని కట్టుకథలు చెప్పినా ఎన్ని కల్లబొల్లి ముచ్చట్లు చెప్పినా మేము వినటోళ్ళం కాదు. మాకెంతసేపు మా బిడ్డడు మా మధ్యలుండి మా బాధలు గాథలు చూసినోడు మమ్మల్ని పట్టించుకున్నోడు ఈటలతోటే మా ప్రయాణం ఉంటది గాని మధ్యలోచ్చి మాయమాటలు చెప్పి ఇన్నొద్దులు లేని ముచ్చట్లు చెప్పి మా శివులు కుడదామని చూస్తే నమ్మరు హుజరాబాద్ జనం అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఇక ఇటు గెల్లుసీను ఎమ్మటి ప్రచారంలా సొల్లు పెట్టుకుంటా నాయకుల మనసులున్న మాట చెప్పి కేసీఆర్ ఎంత ఆగం చేసిందని చెప్పుకుంటా అటెన్క సిరి నాలుక గరుసుకున్నారు చూడుర్రి. కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే ఈ మాచనపల్లి గ్రామంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ కట్టియలేదు. ఇట్లాంటి సోయి సోకల రాయిళ్లను వేసుకుని మా దగ్గర ప్రచారానికి వస్తే ఊకుంటామా అని అంటున్నారు హుజరాబాద్ జనం. అందుకే ఇట్లా పాటల రూపంలో వాళ్ళ అభిమానం చాటుకుంటున్నారు చూడుర్రి. కరీంనగర్ జిల్లాలోన జమకుంట మండలంలో పోర పెళ్లి మా గ్రామంలోన మేము రోడ్డు మీద అంటలు చెత్తిమే నారాజన్న బసులుకో చెత్తిమే అన్న నా ఇట్టనన్న అన్నారాజన్న ఇటల రాజన్న ఆనాటి కష్టాలివ్వన్నా నారాజన్న ఆనాటి కన్నీళ్ళివ్వన్నా. ముచ్చట్లు చెప్పుట్లో కాకకు లేదు ఎదురు మనుషులకు మాటలు చెప్పి మత్పరిచ్చట్ల మహాముదురు మన ముఖ్యమంత్రి సారు. అసెంబ్లీ సాక్షిగా మళ్ళొక్కపారి నౌకర్ల ముచ్చట్లో తానేందో తన తాకతేందో చూపించి సభను నడిపించుకున్నాడు. ఇక ఏడేండ్ల పొద్దు ఎండిపోయిన మొద్దు అని ఎందుకు సారు ఈ పూట గడవని మాటలు? నీ నౌకర్లేమో గాని గవిలేక చచ్చిపోయిన పోరగాళ్ళ లెక్కన తెలుసా సారు నీకు? అవ్వ
అది నోరా తాటిమట్ట అని అంటారు ఊర్ల పొన్న మాటిచ్చి తప్పితే కానీ మన ముఖ్యమంత్రి మటుకు గట్లగాదు ఎన్ని మాటలైనా ఫామ్ హౌస్ లో పుట్నాలు బుక్కినట్టు బుక్కి చెప్తుంటాడు రెండు మూడు నెలలనే 80,000 నౌకర్లు వేస్తామని చెప్పి మళ్ళా గవ్వే అబద్ధాలు అల్కగా చెప్పుకొచ్చింది చూడుర్రి అరే రే ఇంత అల్కగా ఎట్లా చెప్పిండు చూడురి సారికే సాధ్యం ఇట్లా చెప్పుడు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 151,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం అధ్యక్ష అందులో 131,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి మీకు పెన్ డ్రైవ్ ఇస్తాం ఏ వ్యక్తికి ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఉద్యోగం వచ్చిందో ఆయన సెల్ ఫోన్ నంబర్తో సహా శాసనసభకి ఇవ్వబోతా ఉన్నాం ఎస్ గవర్నమెంట్ జాబ్ 131,000 మందికి ఆల్రెడీ ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ జోనల్ విధానం ఇంప్లిమెంట్ అయితే ఆటోమేటిక్గానే ఆ జిల్లా బిడ్డలకి అవకాశం వస్తుంది అక్కడ వాళ్ళు అక్కడనే సేవ చేసుకుంటారు గొప్పగా ఉంటుంది రాబోయే 1-2 మంత్స్లో రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది నాకుండే అంచనా ప్రకారం అధ్యక్ష కనీసం 70-80,000 ఉద్యోగాలు దొరికిపోతాయి పిల్లలకు ఇప్పుడు ఇచ్చిన 150,000 కాక ఇంకో 78,000 మందికి కంఫర్టబుల్గా జాబ్స్ వస్తాయి ఎక్కడోళ్ళకి అక్కడ షెవ్వా షెవ్వా అది నోరా ఏంది సారు ఇదివరకే ఇంటికో నౌకర్ అన్నావు ఏమాయా సారు నౌకరి అని అంటే ఏడన్నావు చూపిస్తావా అయితదా గట్లా నేర్చినారు ఇట్లా మాటలు ఆడొకడీడోడు మోపై నారు అని అసెంబ్లీ సాక్షిగా ఆగం పట్టిస్తువి అడిగినోళ్లను అదరగొడుతీవి ఇక ఇంతకన్నా దోకేవాయి ముచ్చట ఇంకొకటి ఉంటదా చెప్పుర్రి మళ్ళా ఇప్పుడే ఇచ్చే పిలగాని లెక్క మళ్ళా ఇస్తా అంటున్నావు నీ లొల్లిపాడుగాను ఎందుకు సారు ఉద్ర ముచ్చట్లు అని అంటున్నారు నీ ముచ్చట్లు విన్న తెలంగాణ కొలువులు రాని పోరగాన్లు గిట్లున్నది చూడరి మన ముఖ్యమంత్రి ముచ్చట వామో ఇవాళ మా సిడుగు రాజుగాడు ఎటుపోయిందో ఏందో నోరు తిరగని రాజకీయ నాయకుల్లాగా ఏడ ఏం మాట్లాడుతుండో తెలివతే ఎవరితో ఏ జగడం పెట్టుకుంటాండో అర్థం కాక బాయ్ నాకు దీంతోటి రోజుకో తలకాయ నొప్పి వచ్చే ఓ రాజు ఉన్నావా ఇప్పటికీ ఏడన్నా జగడం పెట్టుకుంటున్నావా అవునమ్మా నాకు ప్రతిరోజు ఎవరితోనవరితో జగడం పెట్టుకుందా గానే కాదు తిన్నది కడుపుకు పట్టదు కంటికి నిద్ర గుట్టవుతుంది అయినా నాకేదైనా సరే ముఖముంగట మాట్లాడే అలవాటు అది ఎంత పెద్ద సభ కానీ ఎంత సందులు అయినా సరే కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతా నాకు ఇదేమనిపిస్తో గదే చెప్తా అవునరా నీ దిమాగ్ మోకాలలోనే ఉంది అది నువ్వే మంచిగానే ఒప్పుకున్నావు మోకాలు చూపించి హరే ఇప్పటికన్నా ఒప్పుకున్నావుగా నీకు దిమాగ్ లేదని చీ ఉన్నది ఉన్నట్టు అనదు ఊళ్ళు ఉండవు దక్క అయినా నేను గిట్లా మాట్లాడితే మోకాళ్ళ దమాకోడు అంటాడు గా పాడి కౌశిక్ రెడ్డి అన్న మాట్లాడితే గట్లా మాట్లాడిన అని అంటుడు చూడు కౌశిక్ రెడ్డి ఉన్నది ఉన్నట్టు మాట్లాడిందా యాడా ఎప్పుడు ఏం మాట్లాడిండు జర చెప్పురా కావాలంటే చూడక హుజరాబాద్ లా డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము ఈటర్ రాజేందర్ సార్ మీద బుర్జీ తమాన్ చూసాడు కానీ కౌశిక్ రెడ్డి కడుపున్నది ఉన్నట్టు మాట్లాడిండక కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే ఈ మాచనపల్లి గ్రామంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ కట్టియలేదు ఒరే రాజుగా నువ్వు చెప్పింది కూడా నిజమేరా రాజు కొంతమంది ఏ పార్టీలున్నా ఏ పదవులున్నా వాళ్ళు ఏది నిజమో అదే మాట్లాడతారు అందుకే వాళ్ళ తోవ నువ్వు తొక్కినట్టు కాబట్టే నీకు ఇందాకటి నుంచి నిన్ను మెచ్చుకుంటున్నారా రాజు మొత్తానికి ఇక జూడర్లర్లా రాజుగాడు ఏదో ఏదో అనుకుంటూనే ఎంత ముచ్చట పట్టుకొచ్చిండో నిజమైన ఇట్లా కొంత ఆగమాగమైపోతాండ్రు ఇక ఇందాక చూసిండ్రు కదా మన కైతక్క పాటల ప్రసండం గది ఇక ఆమెనే తెస్తుందా పాటలు మనం తీసుకురామలేవు చెప్పుండ్రు మీరు గందుకే తెలంగాణ ఎట్లుంది తెలంగాణ బతుకమ్మ పాట ఎట్లయింది అనేది ఒక పారి చూద్దాం కైతక్క బతుకులేని కైకల బతుకమ్మ పాడదేస్తే ఇప్పుడు మేము బతుకులేని బతుకులు పాడుతున్న బతుకమ్మ పాట తీసుకొచ్చినాం గది ఎట్లుంటావో చూస్తావా ఓసారి చూసే నోటిఫికేషన్లు ఉయ్యాలో నోటి మాటలాయ ఉయ్యాలో నోటిఫికేషన్లు ఉయ్యాలో నోటి మాటలాయ ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠాలాయ ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠాలాయ ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కాతలేని కోతలు ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కాతలేని కోతలు ఉయ్యాలో గిట్టుబాటు ధర లేదు ఉయ్యాలో గెట్టు పంచాదులు లేపే అది చూసిర్రా ఎట్లున్నదో బతుకమ్మ పాట ఇది కదా ఇప్పుడు తెలంగాణలో అసలు పాట ఇది కదా నేడు కావలసిన బతుకు భాషట గిట్ల కదా మనం పాడవలసిన పాట అందుకే ఈ పాటలు మీకు వినిపిస్తున్నాము కేజీ టు పీజానే ఉయ్యాలో ఉచిత విద్యాలేవి ఉయ్యాలో కేజీ టు పీజానే ఉయ్యాలో ఉచిత
ఉయ్యాలో మూడెకరాల ముచ్చట ఉయ్యాలో మూలకే వడ్డది ఉయ్యాలో ఎకరాల ముచ్చట ఉయ్యాలో మూలకే వడ్డది ఉయ్యాలో దళిత బంధు అనే ఉయ్యాలో దగజయ వట్టే ఉయ్యాలో దళిత బంధు అనే ఉయ్యాలో దగజయ వట్టే ఉయ్యాలో బంగారు తెలంగాణ ఉయ్యాలో బట్టే వాజు మాటలాయ ఉయ్యాలో బంగారు తెలంగాణ ఉయ్యాలో బట్టే వాజు మాటలాయ ఉయ్యాలో తెలంగాణ తల్లి ఉయ్యాలో తల్లడిల్లు తొంది ఉయ్యాలో తెలంగాణ తల్లి ఉయ్యాలో తల్లడిల్లు తొంది ఉయ్యాలో మీకు పాట అంటే ఏంది ఏం కదా అనేది కడుపు గరిన పాట తిరగబడ్డ పాట తెలంగాణ ఎప్పటి సందో ఉన్నది అందుకే మల్లగిట్ల పాట ప్రశ్న అయి పుడుతున్నది చూడుర్రి ఇంకొక పాట ఏం చెప్తున్నారు అనేది ఫామ్ హౌజుల ఉండే వలలో పాలన మాకు అది చూసిర్రా అదన్నట్టు ఎట్లున్నయ్యుల్లా పాటలో ఉన్నదున్నట్టు ముఖ్యమంత్రి ముక్కు మీద గుద్దినట్టు లేదు ముచ్చట ఆని లొల్లికున్నా వారిద్దను గిదా గిట్లనా సారు ఏదన్నా ముచ్చట ఉంటే గిట్లుంటదా ఇస్తాన్న హామీలు ఎటువాయే చేస్తాన్న చేతులు ఎటువాయే మాటలు మటుకు కోటలు దాటిచ్చి ఉరుకులు పెట్టిస్తారు గాని పని మటుకు పావుల మందం కాదు ఈ పాటి దానికి లేనిపోని గఫ్ఫాలు అందుకే ఇసువంటి పాటలు ఉట్టుకొస్తున్నాయి సుమా కారం మాటలతో వలలో హేళన చేస్తాడే వలలో కారం మాటలతో వలలో హేళన చేస్తాడే వలలో జూటా మాటలతో వలలో గారడి చేస్తాడే వలలో జూటా మాటలతో వలలో గారడి చేస్తాడే వలలో కొడుకు బిడ్డలను వలలో కొలువుల ఇగో ఇప్పుడు నీ ముచ్చట చెప్పే విషయం వింటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది గప్పుడెప్పుడు దాపర యుద్ధంలోనంట ఇక శ్రీకృష్ణుడు ఏనుగానం ఊదంగానే ఆవులన్నీ చుట్టుముట్టొచ్చాయంట చుట్టుముట్టొచ్చి గావాటికి అవే పాలిచ్చాయట ఏ పిల్ల ఊకో పాలు బితుకుతాయి కానీ రావు ఇక ఆవుల పాలు బితకడం అంటే ఆసామాసి అనుకుంటున్నావా గట్టెట్టొస్తాయి ఇక టీవీ ముందు కూర్చున్నావు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటారా అయ్యో నిజ ఊర్లా నేను చెప్పేది జర నమ్మండి ఏ నమ్మనంటే నేనేం చేద్దును నిజ ఊర్లా ఈ మధ్య నేను ఒక వీడియో సోషల్ మీడియాలో చూసిన ఏమి వైరల్ అవుతుంది తెలుసా ఆడ ఒక ఇక మన దేశ పక్క కాదు ఇక ఏదో దేశ పక్క ఈ దేశాలక్క మన సంస్కృతిని ఇక మన సాంప్రదాయాల్ని మన వాటిని మనం తుంగలో దొక్కేసినా గా దేశం వాళ్ళు బాగా పట్టించుకొని గా అక్క కూడా అంతే ఆవు ముందు కూర్చొని సంగీతం ఇట్టా ఇట్టా ప్లే చేస్తుంటే గా ఆవు వాటికి అవే పాలిచ్చింది ఏ ఊకో ఈడ యాదు మర్చింది ఇంకో దేశంలో ఏడ నేర్చుకున్నాడు ఏడ పాలిచ్చినావు కథలు పడుతున్నావు అంటావా జర చూడండి ఇక నేను చెప్పింది నిజమో కాదో గప్పుడు తేల్చండి గా వీడియో చూస్తే మీకే అర్థమైంది చూసింది కదా ఎంత ముద్దుగుంది గాక్కట్ట వాయిస్తంటే అబ్బో ఎంత బాగా ఆయిస్తున్నవక్క గావు ఎంత పరవశించిపోయింది ఇక గిక్కడ మనం అన్నీ వదిలేసినాం గా దాపర యుగంలో శ్రీకృష్ణుడి మళ్ళీ మళ్ళీ గిట్ల గోవులు పక్కకొచ్చి గిట్ల పాలియడం అయితే చూడడానికి కను ఎందుకుంది కదా ఇక
అక్క వీడియోకి సంబంధించి కింద మస్త్ అంటే మస్త్ కామెంట్లు రావడంతో పాటు ఈ వీడియోని సూపర్ గా వైరల్ చేస్తారు. ఇక ఏమని కామెంట్లు పెడతానంటే మన దేశంలో వదిలేసిన అన్ని ఇదేశాలలో మంచిగా నేర్చుకుంటారు, ఇక్కడ వదిలేసిన సంస్కృతం ఏ ఏ దేశాల్లో భాషగా మారుతుంది, ఇక ఇక్కడ మనం వదిలేసిన సాంప్రదాయాలని అక్కడ చీరలు కట్టుకొని వాళ్ళు పాటిస్తారు, గివీళ్ళను గిలాంటి వాళ్ళని చూసి కొంచెమైనా సిగ్గు తెచ్చుకోండి అంటూ కింద కామెంట్లు పెడతారు. మరి పెట్టేటోళ్ళంతా బాగానే ఉన్నారు కానీ పెట్టేటోళ్ళంతా ఇవన్నీ మీరు నేర్చుకుంటారా, లేకపోతే అక్కను చూసినప్పుడు గిట్లా ఇన్స్పైర్ అయినప్పుడు గిలాంటి ముచ్చట్లు చెప్తానరా? చెప్పడమే కాదు గవాటిని మనం కూడా ఆసరిచ్చే మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఈ వీడియో మాత్రం చూడడానికి మస్తుకుంది కదా. ఇగో హైదరాబాద్ సిటీలా దొంగతనాలకు కొత్త కొత్త స్కెచ్లు వేస్తుండటంలో జర భద్రం. ఇక కార్లో పోయేటప్పుడు ఎవరైనా వచ్చి టైర్ పంచర్ అయిందనో లేకపోతే ఈయనకి ఏదో అయిందనో డోర్ సరిగ్గా బడలేదనో అనగానే కారు పక్కకు ఆపకండి, ఒకవేళ ఆపినా కూడా లాక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక గట్లా మర్చిపోయిందనుకో మనకే తెలియకుండా మనల్ని నిలువు దోపిడి చేసేస్తారు, అట్టెట్ట సాధ్యమైంది పిల్ల అంటావా? ఈ వీడియో చూసుకోండి. చూసిరా గబండి మీద వచ్చి ఎంత ముద్దుగా కారు ఆపి అన్నకేదో చెప్తాన్రు, ఆహా టైర్లో గాలి లేదని చెప్పిండ్రా పాపం పిచ్చోడా అన్న నిజం అనుకొని దిగిండు కదా. అయ్యయ్యో గొగొగో వెనక నుంచి వచ్చేటోని చూడండి, ఆ మంచిగా గట్లే చూస్తండి. ఇగో గీ పిల్లొచ్చి ఆధ మర్చిందా, అడ్రస్ అడుగుతుంది చూడండి. గీ అడ్రస్ చెప్తున్న టైంలో గీ అన్న వెనక నుంచి వచ్చినోడు, వామ్మో డోర్ తీసే పర్స్ ఎత్తకపాయే, అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి టెక్నాలజీ ఏమి టెక్నాలజీ, ఎంత గొప్పగా పర్సు కొట్టేసిండు మస్తు కొట్టేసిండు కదా, ఓ అన్న నీ పర్సు ఎత్తకపోతాను సరే చూడరాదు. అయ్యో ఇగేం చూస్తావు పర్సు బాయే. ఇక తర్వాత కారు ఎక్కినాక చూసుకున్నాడట అన్న పర్సు పోయిన విషయం. ఇక గీ అన్న కనిపెట్టకపోయినా ఆడున్న సీసీ కెమెరాలు గీ విషయాన్ని మంచిగా వీడియో రూపంలో చిత్రీకరించినాయట. గీ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతూ కార్లలో కానీ లేకపోతే ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ కొత్త వ్యక్తులతో జర భద్రం అనే విషయాన్ని అందరికీ తెలియజేసింది. ఈ వీడియో చూసినాక అర్థమైంది కదా, జర భద్రంగా ఉండండి. అవ్వా అది నోరా తాటి మట్ట, కాని ముచ్చట్లు చెప్పుటకు కాకకు లేదు ఎదురు. చూసిండ్రా ఎట్లున్నదో పాట, పెట్టేటోడు మనోడైతే కడబంతులున్నా కనబెడతారు. బతుకమ్మ పాటతో మజాకాడిన కవిత, ఇక గది చూసి గుర్రు అవుతున్న తెలంగాణ ప్రజానికం. అరే తెలంగాణ ఎట్లున్నది, తెలంగాణలో మన బతుకులు ఎట్లున్నాయి, ఈ పాటలో చూడండి.